తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స్థానిక దానవాయిపేటలోని అభిరామ్ డయాబెటిస్ ఎండోక్రైన్ మరియు స్కిన్ సెంటర్ ని కొంతమంది ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ రెడ్డి మరియు డాక్టర్ వింజా మాట్లాడుతూ ఈ హాస్పిటల్ దేనికోసం ప్రారంభించామనేది వారు మీడియా ముందు వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక కోఆపరేటివ్ పౌల్ట్రీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ఎదుగుదలకు మా వంతు వెనకాల ఉండి కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతరం డాక్టర్ అనురాధ మాట్లాడుతూ డాక్టర్ శేఖర్ రెడ్డి మరియు డాక్టర్ వింజా ఇద్దరు ఎంతో కష్టపడి చదువుకుని ఈ స్థాయికి ఎదిగారని ఆమె అన్నారు. నేను ఎండోక్రైనాలజిస్ట్ని. ఈరోజు నేను అభిరామ్ డయాబెటిక్ ఎండోక్రైన్ అండ్ స్కిన్ సెంటర్ రాజమండ్రి గానివీధిలో ప్రారంభించడం జరిగింది. ఎండోక్రైనాలజీ అంటే చాలామందికి అవగాహన లేదు కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ని ఎప్పుడు సంప్రదించాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు గుండెకి కార్డియాలజిస్ట్ ఎలా సూపర్ స్పెషాలిటీ డాక్టరు, షుగర్ థైరాయిడ్ ప్రాబ్లంలకి ఎండోక్రైనాలజిస్ట్ అలా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అండి. మీకు షుగర్ ఏ వయసులో వచ్చినా, చిన్నప్పుడు వచ్చినా లేదంటే పెద్ద వయసులో వచ్చినా లేదంటే గర్భిణీ అప్పుడు వచ్చినా, షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేదంటే పీసీఓడి ప్రాబ్లం, పీసీఓడి మధ్య యుక్త వయసు మహిళల్లో బాగా ఎక్కువ వస్తుంది, లేదంటే ఊబకాయం కానీ లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ లేదంటే ఎముకల బలహీనత కానీ లేదంటే రొమ్ము మగవాళ్ళలో రొమ్ము పెరగడం కానీ లేదంటే పిల్లలు సంతాన లోపం ఉండడం కానీ లేదంటే మగవారిలో సెక్స్ హార్మోన్ సమస్యలు కానీ, ఇటువంటి సమస్యలు ఎప్పుడొచ్చినా సరే ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించడం మంచిదండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విద్య, డెర్మటాలజిస్ట్ అండి. నేను ఈరోజు మాకు అభిరామ్ డయాబెటిక్ ఎండోక్రైన్ అండ్ స్కిన్ సెంటర్ రాజమహేంద్రపు కానుగిలో ఈరోజు ఓపెనింగ్ అయిందండి. ఇక్కడ చర్మము, జుట్టు మరియు గోళ్ళకి సంబంధించిన ఏ రకమైన సమస్యలైనా మా దగ్గర చూడబడుతుంది. కాకుండా ఇక్కడ కొన్ని ప్రత్యేక చికిత్సలు ఉంటాయండి. మగవాళ్ళు పట్టుదలకి పిఆర్పి అనే ట్రీట్మెంట్ ఉంటుంది, దీర్ఘకాలిక పుల్లకి పిఆర్పి అనే ట్రీట్మెంట్. అంతేకాకుండా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ మట్టుములు వచ్చిన తర్వాత గుంటలు మచ్చలు పడతాయి, దానికి కూడా ప్రత్యేకమైన క్లీన్స్ అండ్ ట్రీట్మెంట్స్ మా హాస్పిటల్ నుంచి లభిస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఎయిమ్స్ శ్రీనగర్ నుంచి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలిటీ చేశారు. వింధ్యా గారు డెర్మటాలజీ కేజీహెచ్ నుంచి చేశారు. ఇద్దరు ఎంతో కష్టపడి చదువుకుని వారి విద్యాభ్యాసాన్ని అంతా పూర్తి చేసుకుని రాజమండ్రి వాళ్ళకి మంచి బెస్ట్ ప్లేస్గా వాళ్ళు దాన్ని ఎన్నుకొని ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టడం జరిగింది, గానుగ వీధి దానవాయిపేటలో. దానికి నా పేరు సత్యనాథ్ రెడ్డి. ఈరోజు ఈ అభిరామ్ ఆసుపత్రి డాక్టర్ శేఖర్ రెడ్డి గారు, డాక్టర్ విజయ గారు ఇక్కడ ఓపెన్ చేయడానికి ఎన్నో కష్టాలు నష్టాలు పడి చదువుకుని పైకి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి 22 మంది సుమారు ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, కింగ్ జార్జ్ హాస్పిటల్స్, ఇంకా తరా 22 మంది మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఏమి కావాల్సినా సరే మనకి ఎవరైతే మంచి మార్కులతో చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి వృద్ధిలో రావాలనే ఉద్దేశంతో కోచింగ్స్ కానీ ఇతర విషయాలు కానీ చేసుకుంటూ వీళ్ళందరికీ మేము బ్యాక్ బోన్లా ఉంటూ వాళ్ళని ముందుకు నడిపించడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ విధంగా సుమారు 22 మంది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర క్యాస్ట్ పరంగా కాదు, ఇవన్నీ ఎవరైనా సరే మెరిట్లో వచ్చి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కావాల్సినా మమ్మల్ని సంప్రదించినట్లయితే తప్పకుండా మేము న్యాయం చేస్తామని, వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ శేఖర్ రెడ్డి గారు కాశ్మీర్ ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కాశ్మీర్ ఎయిమ్స్కి వచ్చినప్పుడు చాలా కష్టపడాలి ఫాదర్ చెప్పినప్పుడు మీరేం కంగారు పడక్కర్లేదు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది అని కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మా వాడికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వాలంటే శ్రీనగర్ ఎయిమ్స్లో ఆ రోజుని సుమారు సుష్మా స్వరాజ్ గారు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈరోజుని మా శేఖర్ రెడ్డి గారి తరఫున, ఈరోజు ఈ సందర్భంగా వచ్చిన అందరికీ డాక్టర్స్ అందరికీ మా శేఖర్ రెడ్డి గారు కృతజ్ఞత.